నమస్తే, నేను సిరి. నిన్న చూసినట్టయితే మహారాష్ట్రలో బీజేపీ ఎన్డీఏ కూటమి అయితే అక్కడ గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు అక్కడ గెలిచిన తర్వాత మరి సీఎం కుర్చీలో కూర్చునేది ఎవరు అనే చర్చ అయితే మొదలైంది. మరి అది ఎవరు కైవసం చేసుకోబోతున్నారు ఏంటి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఎంకే రావు గారు. నమస్కారం సార్. నమస్తే నమస్తే. సరే, ఇప్పుడు చెప్పండి. చూస్తున్నట్టయితే మహారాష్ట్రలో మనం చూసినట్టయితే అక్కడ ఎన్డీఏ కూటమి అయితే గెలవడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక చర్చ ఏంటంటే సీఎం కుర్చీలో కూర్చునేది ఎవరు, ఆ సీఎం కుర్చీ ఎవరికి సొంతం అని చెప్పేసి ఒక వార్త అంటే ఒక చర్చ అయితే మొదలైంది. మరి అది ఎవరు సొంతం చేసుకోబోతున్నారు సార్? బీజేపీ నాయకుడుగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి లేదా ఇప్పుడు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఫడ్నవీస్కే ఆ పదవి వస్తుంది అనేటువంటిది ఇప్పటి వరకు వచ్చినటువంటి వార్తలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకు అంటే గతంలో మాదిరి ఒకవేళ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలైనటువంటి బలాన్ని కాంగ్రెస్ కానీ శివసేన లేకపోతే శరద్ పవార్ ఈ మూడు పార్టీల కూటమికి లేని కారణంగా ఇప్పుడు బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నటువంటి షిండే శివసేన వర్గం అదేవిధంగా అజిత్ పవార్ ఎన్సీపీ కూడా అనివార్యంగా బీజేపీకి సరెండర్ కావడం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదు అనేటువంటిది గమనించాలి. అందుకని గతంలో శివసేనను చీల్చేందుకు షిండే వర్గాన్ని లేదా షిండేను దగ్గరకు తీసి ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేశారు. అదేవిధంగా అజిత్ పవార్ని ఉప ముఖ్యమంత్రిగా లేదా ప్రధానమైనటువంటి మంత్రిత్వ శాఖతో ఆయనకి పదవి కట్టిపెట్టారు. కానీ ఈసారి బలాబలాలు తీరు చూసినప్పుడు డెఫినెట్గా బీజేపీ తన ముఖ్యమంత్రి పదవిని తానే తీసుకుంటుంది. మిత్రపక్షాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తుంది తప్ప మరొకటి కాదనేది స్పష్టం. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఏక్నాథ్ షిండే గారికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. మరి అది సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా సార్? అధికారం కోసం పాకులాడేటువంటి వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళు ముఖ్యమంత్రి వంటి ఉన్నత అంటే రాష్ట్రంలో ఉన్నత స్థానాన్ని అధిష్ఠించినా గాని దేవేంద్ర ఫడ్నవీస్ ఒక మంత్రి స్థాయికి తగ్గించుకొని అధికారంలో ఉండటానికి ఉప ముఖ్యమంత్రి పదవి పేరుతోటి వ్యవహరించినటువంటి తీరు మనం చూసాం. ఎందుకు అంటే మరొకరు లేరా బీజేపీలో అంటే మరొకరు ఉన్నప్పటికీ ఇంకొకళ్ళని ఎవరినైనా ఉప ముఖ్యమంత్రి పదవిలో అధిష్ఠిస్తే వాళ్ళు పాతుకుపోతారు, తర్వాత తన స్థానానికి ఎసరు పెడతారనేటువంటి భయం దేవేంద్ర ఫడ్నవీస్తో ఉన్న కారణంగానే ఆయనే ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి కూడా అంగీకరించి అన్ని తానే చక్రం తిప్పడానికి ప్రయత్నించాడు. అదేవిధంగా అధికారం కోసమే పార్టీని చీల్చినటువంటి షిండే ఏక్నాథ్ షిండే ఇప్పుడు మళ్ళా అధికారం లేకపోయేట్లయితే ఇంకొక వేరే వాళ్ళని ఎవరినైనా అదే అదే పార్టీకి చెందినటువంటి వాళ్ళ వేరే వాళ్ళని ఎవరినైనా ఉప ముఖ్యమంత్రి పదవి కనుక చేసేట్లయితే మళ్ళా ఆ శివసేనలో తన స్థానానికి ఎసరు పెడతారనేటువంటి భయం ఏక్నాథ్ షిండేకి ఉంటుంది. ఎందుకంటే ఒక పార్టీని చీల్చినటువంటి ఘనుడిగా ఆయనకి జరిగేది ఏమిటో తెలుసు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు మళ్ళా ముఖ్యమంత్రిగా పనిచేసి తిరిగి ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడానికి కూడా ఆయన సిద్ధపడటానికి కూడా అవకాశాలు 99% ఉన్నాయనేది నా అభిప్రాయం. అందువలన అధికారం చుట్టూతా లేదా అధికారమే పరమావధిగా ఉన్నటువంటి నాయకులు ఏ పార్టీ కూటమిలో ఉన్నా అటు కాంగ్రెస్ కూటమిలో ఉన్నా లేకపోతే ఇటు బీజేపీ కూటమిలో ఉన్నా కానీ వాళ్ళకి ఏదో ఒక పదవి కావాలి, లేకపోయేట్లయితే వాళ్ళు బతకలేరు అనేది మహారాష్ట్రలో రాబోయే రోజుల్లో రుజువు కాబోతా ఉంది. అయితే ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ ఫెర్నాండిస్ గారు అయితే 2 సార్లు ముఖ్యమంత్రిగా కూర్చున్నారు ఆ కుర్చీలో. అయితే ఇప్పుడు 3వసారి కూడా సీటు కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది అంటుంటే, ఇక్కడ ఏక్నాథ్ షిండే గారు చెప్పింది ఏంటంటే ముఖ్యమంత్రి పదవికి ఎలాంటి నియమం అయితే లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏమైనా మెలకబెట్టి మరి ఏదైనా మనం అనుకోనిది ఏమైనా ట్విస్ట్ జరిగే అవకాశం ఏమైనా ఉందా సార్? బీజేపీని బేరమాడేటువంటి స్థాయిలోనే ఈ ఏక్నాథ్ షిండే కానీ లేదా అజిత్ పవార్ కానీ ఉన్నారనేటువంటి స్పష్టం. ఎందుకంటే బీజేపీకి అవసరమైనటువంటి సంపూర్ణమైనటువంటి మెజారిటీ సభలో లేదు. ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకదాని మీదైనా ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. అందుకనే
ఆ పదవి మాకే ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి అనేటువంటిది ఏక్నాథ్ షిండే మాట్లాడింది అనే యొక్క అర్థం. అందుకని ఏక్నాథ్ షిండే వర్గం అనేటువంటిది రెండో స్థాయిలో ఉంది కనుక సహజంగానే గట్టిగా అడిగినా అడగవచ్చు. ఒకవేళ అడగకపోయేట్లయితే మళ్ళా జరిగేది ఏమిటంటే ఆ ఏక్నాథ్ షిండే వర్గాన్ని కూడా తీల్చి అవసరమైతే బీజేపీ తనకి మద్దతుగా కొంతమందిని కూడగట్టుకున్నా కానీ ఆశ్చర్యం లేదు. అందువలన అటువంటి పరిస్థితిని నివారించాలంటే ఏకనాథ్ షిండే ఏదో విధంగా సర్దుబాటు చేసుకోవడం వెనుక మినహా అతనికి మరొక మార్గం లేదు. ఈ కారణంగానే అతను కూడా రాజీ పడి ఇచ్చిన పదవిని తీసుకోవడానికి సిద్ధపడవచ్చు అనేది నా అభిప్రాయం. అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ మహారాష్ట్రలో బీజేపీకే ఎక్కువ సంఖ్యలో సీట్లు సాధించడం జరిగింది. ఈసారి షిండే గారి కన్నా కూడా, అంటే శివసేన దానికన్నా, సో ఈ బీజేపీకి ఎక్కువ సీట్లు రావడం వల్ల ఈసారి అయితే మరి బీజేపీ ముఖ్యమంత్రి కూర్చునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మీరు అంటున్నారు సార్. కానీ ఇక్కడ ఏకనాథ్ షిండే గారు గతంలో ఏదైతే మన మీరు చెప్పినట్టు పార్టీని చీల్చారో, ఇప్పుడు కూడా ఏమన్నా మెలకబెట్టే అవకాశం ఉందని అని అనుకోవచ్చా సార్ మరి? అంటే ఇప్పుడు మెలకుపెట్టినా గానీ అజిత్ పవార్ మెలకుపెట్టినా లేకపోతే ఏకనాథ్ షిండే మెలకుపెట్టినా గానీ వీళ్ళందరూ వెళ్ళి మళ్ళా ఈ రెండు పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం పూర్తిగా ఫిరాయించేసి కాంగ్రెస్ కూటమితో చేతులు కలిపితే ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అటువంటి అవకాశాలు అనేటువంటిది ఎంత మేరకు ఉన్నాయనేటువంటిది ప్రశ్న. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైతే శివసేనను చీల్చారో ఆ ఏక్నాథ్ షిండేనే మళ్ళా కాంగ్రెస్ ఉద్ధవ్ థాకరే శరద్ పవార్ వీళ్ళందరూ బలపరచాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి 50 సీట్ల కంటే తక్కువే వచ్చాయి కదా మొత్తం అన్ని పార్టీలకి, మూడు పార్టీలకు కలిపి. అటువంటి పరిస్థితుల్లో మళ్ళా ఏక్నాథ్ షిండేని కనుక ఈ శరద్ పవార్ కాంగ్రెస్ ఉద్ధవ్ థాకరే కనుక వాళ్ళు అంగీకరించేట్లయితే ఇక వాళ్ళ రాజకీయ ఉనికి అనేటువంటిది ప్రశ్నార్థకం అవుతుంది. అందుకని అటువంటి ఆత్మహత్యకి కాంగ్రెస్ కూటమి పాల్పడుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఏం జరుగుతుందనేటువంటిది మనం చూడాల్సిందే. అంటే ఫడ్నవీస్ గారికి మహారాష్ట్రలో ఈసారి మూడోసారి గద్ద ఎక్కడానికి కూడా చాలా, అంటే గద్ద నుంచి దింపడానికి ముఖ్యమంత్రిగా ఉండడం ఇష్టం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈసారి ఆయన ముఖ్యమంత్రి పోస్ట్ లో కూర్చోవద్దు, ఆ కుర్చీలో కూర్చోవద్దు అని చాలా మంది ప్రయత్నిస్తున్నారని కూడా ఒక చర్చ జరుగుతుంది సార్. ఇందులో వాస్తవం ఉందంటారా సార్? పక్కనే ఉన్నటువంటి మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆయన. అయినప్పటికీ ఆయన్ని మరోసారి ముఖ్యమంత్రిని చేయకుండా కేంద్రానికి పంపించినటువంటి బీజేపీ తీర్పెనులు మనం చూసాం. వేరే కొత్త ముఖాన్ని అక్కడ తెచ్చారు. అదేవిధంగా బీజేపీలో గనక అంతర్గతమైనటువంటి పోరు తీవ్రంగా ఉన్నట్లయితే ఇదే ఫడ్నవీస్ ని శివరాజ్ సింగ్ చౌహాన్ మాదిరి కేంద్ర ప్రభుత్వానికి కేంద్రానికో లేకపోతే పార్టీలో ఇతర పదవికో ఇచ్చి మహారాష్ట్ర రాజకీయాల నుంచి బీజేపీ తప్పించినా కూడా ఆశ్చర్యం లేదు. అందువలన అది బీజేపీలో ఏ మేరకు అంతర్గత పోరు ఉన్నది, ఏ మేరకు ఒత్తిడి ఉన్నది అనే దాన్ని బట్టి ఫడ్నవీస్ భవితవ్యం నిర్ణయం అవుతుంది. రైట్ సార్. అయితే ఇప్పుడు మహారాష్ట్రలో అసెంబ్లీ గడువు మాత్రం 26 తారీఖు లోపు ముగియని ఉంది. అయితే దీని తర్వాత 72 గంటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సింది ఉందని చెప్పేసి మనకి తెలుస్తుంది సార్. ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మహాయుతి కూటమి ప్రభుత్వం అయితే ఏర్పడి మరి అక్కడ ముఖ్యమంత్రి ఇంకా సహ ముఖ్యమంత్రి పోస్టులు, అంటే ఆ సీట్లలో ఎవరు కూర్చునే అవకాశం ఉంది సార్ ఇప్పుడు మరి? అంటే ఇప్పుడు ముగ్గురు పేర్లు, అంటే ఎక్కువ షిండే గారి పేరు ఇంకా ఫడ్నవీస్ వారి పేరు వినిపిస్తుంది. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పోస్టులో కూడా ఎవరు ఉంటారు అనేది కూడా చర్చనీయాంశమైంది సార్. అది మనం ఉప ముఖ్యమంత్రులుగా ఎవరుంటారు అనేటువంటిది కూడా అజిత్ పవార్ ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు, షిండే ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉంటారా లేకపోతే నేను ముఖ్యమంత్రిగా పనిచేసి నా స్థాయిని తగ్గిస్తారా అని చెప్పేసి ఆయన ఏమైనా భావిస్తాడా అనేటువంటిది చూడాల్సి ఉంది. అందుకని దేవేంద్ర ఫడ్నవీస్ తల్లి మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ చూసినప్పుడు ఈసారి ఆ ముఖ్యమంత్రి పీఠం మీద దేవేంద్ర ఫడ్నవీస్ ఉంటారనేటువంటిది సూచనలు ఇప్పటి వరకు బలంగా వచ్చాయి. ఏదైనా అనూహ్యమైనటువంటి మార్పులు పరిణామాలు జరిగి అంటే బీజేపీలో అంతర్గతంగా ఫడ్నవీస్ బదులు ఇంకెవరు లేరా, వేరే నాయకులను ఎవరినైనా పెట్టండి అనేటువంటిది కనుక వచ్చేట్లయితే చివరి క్షణాల్లో ఆ విధమైనటువంటి మార్పులు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నది. లేనట్లయితే మాత్రం ఫడ్నవీసే ముఖ్యమంత్రిగా అధికారాన్ని స్వీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చిన థ్యాంక్ యూ. ధన్యవాదాలు.